మాస్టర్ షాపులతో తమ సంసారాలు కూలిపోతున్నాయని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామం మహిళలు నిరసనకు దిగారు. మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో మద్యం ఏరులై పారుతుండటంతో కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయని, ఇప్పటికే మూడు జంటలు విడాకులు తీసుకున్నాయని వాపోయారు. ఇంత జరుగుతున్నా అధికారులు పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఇది మాది, ఎట్లా చేయాలి? నేను ఇలా పోలీసులను పోయంటే నేను పోతా. ఇప్పుడు కాదు సార్, రాయి సార్ ఇచ్చినాక నేను ఎవరిని పట్టుకొని పోవాలి సార్? బాధ రావాలి. అందరికీ నమస్కారం. నా పేరు శ్యామలమ్మ, మజిద్పల్లి. మా మజిద్పల్లిలో బెల్ట్ షాపులు బాగుండడం వల్ల మొగళ్ళందరూ పొద్దున్నే 6 గంటలకు ముఖం కడుక్కోగానే పోయి మందు తాగడము, ఇంట్లో వచ్చి మళ్ళీ భార్య మీద కొట్టడము, పిల్లల్ని కొట్టడము. ఇది ఒకవేళ పైసలు లేకుంటే వాడు ఉద్దర పెట్టి తాగుతూ 500 1000 రూపాయలు అయ్యేదాకా ఉద్దర తాగి మళ్ళీ లేకపోతే ఇంట్లోకి వచ్చి బియ్యం అమ్ముడు, భగవంతులు అమ్ముతాము, కుర్చీలు అమ్ముతాము, నేను సంపాదించిన తెలుసు ఏముంది, ఇంట్లోకి వెళ్ళి ఎల్లూరి తాళం వేస్తామని పిల్లలను కూడా బయట నిలబెట్టి తాళాలు వేస్తారు. మమ్మల్ని బయట కూర్చునిపెట్టు అమ్మడం వల్ల మా ఇళ్ళలో భర్తలైనా చిన్న 18 సంవత్సరాలు నిండకున్న పిల్లలు పెద్దలు అందరూ తాగి ఇంట్లో వచ్చి పిల్లలు భార్యను తల్లిని కానీ కొట్టడం జరుగుతుంది. దానికి భార్య ఇప్పుడు మీ ఆలోచన ఏంటి? మా ఆలోచన బెల్ షాపులు మొత్తం బంద్ చేయాలని మీ అందరికీ కాలు మొక్కు.